నర్సింగ్ కోర్సులండి. బిఎస్సి నర్సింగ్ ఒకటి మనకి తెలుసు కదా, దానికి ముందు జిఎన్ఎం ఉంది, ఏఎన్ఎం ఉందని. బిఎస్సి నర్సింగ్ తర్వాత డిప్లొమా కోర్సులు ఉన్నాయని, ఆ తర్వాత ఎంఎస్సి ఉందని, పిహెచ్డి ఉందని. ఈ నర్సింగ్ చేసిన వాళ్ళు డాక్టర్లతో సమానంగా, ఇంకో మాట చెప్తే డాక్టర్ల కంటే ఎక్కువగా సంపాదించే అవకాశం ఉందని నేను కూడా ఈ మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున ప్రమోట్ చేసినప్పుడు, ఐ మీన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి చేసినప్పుడు, విదేశాలకు నర్సులను పంపిస్తున్నారని, అక్కడ వాళ్ళు లక్ష రూపాయల పైనే చాలా తేలిగ్గా సంపాదించుకుంటున్నారని ఇనే విషయాలు మీకు షేర్ చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. కావాలంటే ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నర్సింగ్ చదివితే చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు సాఫ్ట్వేర్ అని, ఇంజనీరింగ్ అని, ఏఐ అని అటే పోతున్నారు మనాళ్ళంతా కూడా. అక్కడ చదివేస్తున్నారు కానీ ఉద్యోగం రాక బాధపడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసు. ఉద్యోగాలు వస్తున్నాయా? ఇప్పుడు ఏదైతే పొలోమని ట్రెండింగ్ వెళ్తున్నారో 10-15 వేలకి చేస్తున్నారు. మరి కొన్ని కోర్సులు ఉన్నాయండి, అవి ఎవర్ గ్రీన్, ఎప్పటికీ అవసరం. మనుషులు బతుకున్నంత కాలం మనుషులతో నిమిత్తం అయి ఉన్న కోర్సులు అవి. ఎమర్జెన్సీ కదా, నర్సు లేకుండా హాస్పిటల్ నడవదు, మనిషి ఉంటే రోగాలు ఉంటాయి. సో నా సలహా ఏంటి అంటే, ఎంబీబీఎస్ సీటు రాని వాళ్ళు బాధపడక్కర్లేదు, కానీ మెడికల్ సైడ్ ప్రజలకు సేవ చేయాలి, పైపెచ్చు చక్కగా స్థిరపడాలి, మంచిగా సంపాదించుకోవాలి. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా దయచేసి ఇక్కడ పోస్ట్ చేయండి. ఇక్కడ నేను చెప్తున్న ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓ లైక్ కొడితే అల్గారిథం ప్రకారం వీడు ఇంకో 10 మందికి పంపిస్తాడు కాబట్టి ఉపయోగపడుతుంది. నాకున్న అనుభవంతో అంటే, నేను గతంలో ఈ ఫీల్డ్లో పనిచేసిన అనుభవం, మెడికల్ డిపార్ట్మెంట్ పనిచేశాను, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున కూడా కొంత హెల్ప్ చేస్తున్నాను, ఇక ఈ నర్సింగ్ కోర్సుల గురించి కొంత అవగాహన ఉంది, కొంతమంది ప్రిన్సిపాల్స్ తెలుసు కాబట్టి నాకు ఆ విషయం చెప్పదలుచుకున్నాను. నర్సింగ్ ఏదో పిచ్చి కాలేజీల్లో చేసి సబ్జెక్ట్ లేక ఖాళీగా ఉంటున్నారు తప్పించి, కాస్త మంచి కాలేజీల్లో చదివి సబ్జెక్టు మీద గ్రిప్ సంపాదించుకుంటున్న వాళ్ళు ఈరోజు అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ వాతావరణం చూస్తే మీకు వెరైటీగా అనిపిస్తుంది కదా. బ్యాక్ సైడు ఓ పాక్ కనపడుతోంది, దానికేమో బొక్కలు పడిపోయి ఉన్నాయి, ఏంటా అని. బయట వర్షం పడుతుందండి, నేను ఇలా వాకింగ్కి వచ్చాను కదా. వీటిని కత్తెర పాకలు అంటారు. కత్తెరపాక అంటే రైతులు తాత్కాలికంగా అక్కడికక్కడ ఏదైనా నిల్వ చేసుకోవడానికి వర్షానికి ఎండకి ఇబ్బంది లేకుండా చక్కగా దీని కింద కూర్చొని బోన్ చేస్తారు, చద్దన్నం తెచ్చుకుంటారు కదా, దానితోడు ఆవకాయ తెచ్చుకుంటారు, భలే ఉంటుంది. నేను కూడా వ్యవసాయం పనులకు వెళ్తున్నప్పుడు మామూలుగా ఉండేది కాదు. సో ఇక్కడ చక్కగా ఈ ప్రాంతంలో అయితే సంవత్సరం పొడుగుత, ఇది అమరావతి ప్రాంతం, సంవత్సరం పొడుగుత పంటలు వేస్తూ ఉంటారు. అంటే మనం సంవత్సరానికి ఒక పంట రెండు పంటలే తెలుసు కదండి, ఇక్కడ 4-5 పంటలు కూడా పండిస్తూ ఉంటారు అన్నట్టు. పొలాలు కూడా చాలా కాస్ట్లీ. ఇక్కడ రైతులు ఏర్పాటు చేసుకున్నది ఇది. మొన్న ఎవరో కామెంట్ చేశారు, అందుకు చెప్తున్న, పొద్దున్నే కలుపాకు వెళ్ళారా, కలుపాక పౌండ్ మీకు ఎక్కడ దొరికింది అని చెప్పి. కలుపాకు కాదు, రైతులు వేసుకుంటున్న పాక. గుడ్ మార్నింగ్. ఇక నర్సింగ్ గురించి చెప్తున్నాం. నర్సింగ్ అంటే బిఎస్సి నర్సింగ్ మనకి తెలుసు. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీతో అంటే బయాలజీతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు దానికి టెస్ట్ ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్లోనూ స్టేట్ టెస్టులు కూడా ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయ్యి అక్కడ వచ్చిన ర్యాంక్ ప్రకారం బిఎస్సి నర్సింగ్కి వెళ్ళొచ్చు. బిఎస్సి నర్సింగ్కి ముందు జిఎన్ఎం, జనరల్ నర్స్ మిడ్వైఫరీ అని ఒక కోర్సు ఉందండి, అది కూడా చేయొచ్చు. 3 సంవత్సరాలు డిప్లొమా కింద ట్రీట్ చేస్తారు. దానికి ముందు సర్టిఫికేట్ కోర్సు కూడా ఉంటుందండి, ఏఎన్ఎం అంటారు, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ. మనం విలేజ్లో చూస్తూ ఉంటాం చూడండి, ఏఎన్ఎం గారు వచ్చారు, ఏఎన్ఎం గారు మాత్రలు ఇచ్చారు, సర్వేకి వచ్చారు, టెస్ట్ చేశారంటాం చూడండి. ఆశా వర్కర్తో పాటు పైన ఇంకొక ఆవిడ ఉంటారు, ఆవిడ ఏఎన్ఎం. జీతాలు బాగానే ఉంటాయి వాళ్ళకి. ఏఎన్ఎంకి 20,000 దాకా జీతం ఉంది. ఈ జిఎన్ఎం చేసిన వాళ్ళకి 25,000 వస్తున్నాయి. నర్సింగ్ చేసిన వాళ్ళకైతే గవర్నమెంట్ బేసిక్ పే 39,000 ఉంది, అంటే 50-60,000 తీసుకుంటున్నారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అయితే 80,000 పైన తీసుకుంటున్నారు. ఆర్మీలో అయితే లెఫ్టినెంట్ హోదాతో నర్సులకి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నుంచి ఎయిమ్స్, జిప్మర్ ఇలాంటివి చాలా ఫేమస్ ఉన్నాయి కదా, ఇక్కడ మంచి అవకాశాలు నర్సులకు ఉంటాయి. ఇది ఒక పార్ట్ అండి, ఇండియాలో ఉన్న పార్ట్. కానీ బయట విదేశాలకు వెళితే ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. విదేశాల్లో ఎంత అంటే అంత ఇస్తారండి. సబ్జెక్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, కాస్త ఇంగ్లీష్ మీద పట్టుంటే సరిపోతుంది. బ్రహ్మాండమైన సర్వీస్ చేయొచ్చు, బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఇక నేను నోటిఫికేషన్ ఫాలో అవుతూ మీకు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చెప్తాను. ఇక ఏజ్ వచ్చి ఈ డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు దాటి ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఎనీ ఇంటర్మీడియట్ జిఎన్ఎం ఏఎన్ఎంకి ఎలిజిబిలిటీ ఉంది. ఒక బిఎస్సి నర్సింగ్కి మాత్రం బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి, వీళ్ళు ఎలిజిబిలిటీ అన్నట్టు. ఇక నేను ఏఎన్ఎం చెప్పేశాను, జిఎన్ఎం చెప్పేశాను, ఇంకా
అసలైన విషయం బీఎస్సీ నర్సింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్ అండి. బీఎస్సీ నర్సింగ్ ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్లతో సమానంగా ఉంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మీరు వార్డుల్లో చూస్తూ ఉంటారు కదా, ఫేమస్ హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఒక నర్సు నడిపిస్తూ ఉంటుంది వార్డ్ అంతా కూడా. అంటే ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఆ పెత్తనం ఇస్తారు, ఆ పే కూడా ఇస్తారు అన్నట్టు. కొంతమంది నర్సులు అయితే డాక్టర్లకే గైడ్ చేస్తూ ఉంటారు, డాక్టర్లే వీళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ నాలెడ్జ్ విషయం అన్నది. ఇక ఇంటర్మీడియట్లో జస్ట్ 45% ఉంటే సరిపోతుంది. ఈ ఈఏపి సెట్ అంటున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ఈఏపి సెట్లో స్కోర్ రాయాలి, అక్కడ ఆ స్కోర్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఇక బీఎస్సీ నర్సింగ్ ఒకటే మన అందరికీ తెలుసండి చాలామందికి. దీని తర్వాత డిప్లొమాస్ ఉన్నాయండి, చాలా ఫేమస్ డిప్లొమాస్ ఇవి. పోస్ట్ బేసిక్ డిప్లొమా అంటున్నారు. ఈ పోస్ట్ బేసిక్ డిప్లొమా 1 ఇయర్ ఉంటుంది, రకరకాలైన స్పెషలైజేషన్స్లో చేయొచ్చు. అంటే మన ఎంబీబీఎస్ తర్వాత పీజీలో ఎలా అయితే వీళ్ళు స్పెషలైజేషన్ తీసుకుంటారో అలాగే ఇక్కడ కూడా తీసుకొని చేసే అవకాశం ఈ డిప్లొమాలు ఉన్నాయి, అవి కూడా చెప్తానండి. ఇక ఈ డిప్లొమా ఇక్కడ చూడండి, కార్డియో థొరాసిక్ కేర్ దగ్గర నుంచి, మిడ్వైఫరీ దగ్గర నుంచి, న్యూరో సైన్స్ దగ్గర నుంచి, అంకాలజీ, ఆపరేషన్ రూము, ఎమర్జెన్సీ, డిజాస్టరు, లెప్రసీ, ఆఫ్థాల్మిక్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఎమర్జెన్సీలో చేసిన వాళ్ళకి మాత్రం భలే ఛాన్సెస్ ఉంటున్నాయి, మంచి మంచి పే కూడా ఇస్తున్నారు. సో సరైన డాక్టర్లు తగిలితే, సీనియర్ డాక్టర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఈ పీరియడ్లో అద్భుతంగా ఉంటుంది కెరీర్ అన్నట్టు. ఇక బీఎస్సీ అయిపోయాక లేదా అంటే ఎంఎస్సీ నర్సింగ్ ఉందండి, అంటే తర్వాత నర్సింగ్ల జాబ్లో ట్యూటర్గా వెళ్ళాలి, ఫ్యాకల్టీగా వెళ్ళాలి, ఏదైనా కాలేజీలో లెక్చరర్గా చేయాలి అనుకునే వాళ్ళకి ఎంఎస్సీ నర్సింగ్ బాగుంటుంది. ఇండస్ట్రీలో కూడా చేసుకోవచ్చు, హాస్పిటల్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ దగ్గర నుంచి మెడికల్ సర్జికల్ నర్సింగ్, గైనకాలజీలో ఉంది, మెంటల్ హెల్త్ ఉంది, చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉన్నాయి. ఇలాంటి స్పెషలైజేషన్స్ ఇంకా ఉన్నాయండి, నచ్చింది తీసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ పూర్తి చేసేస్తే మనం నిన్న చెప్పుకున్నాం కదండి, పోస్ట్ బేసిక్ నర్సింగ్ అంటాం దీన్ని, దీన్ని కూడా చేసే అవకాశం ఉంది. ఈ బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ పూర్తి చేస్తే క్రిటికల్ కేర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అని చెప్పి కొన్ని హాస్పిటల్స్ ఇస్తున్నాయండి. క్రిటికల్ కేర్ ఇందాక చెప్పాను కదా, ఎమర్జెన్సీ కేర్ అన్నట్టు, ఇవి చదివిన వాళ్ళకి భలే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. మీకు నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇగో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నాను, ఖచ్చితంగా 25,000 సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఏదైనా కోర్స్ చేసి 100,000 సంపాదించుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నర్సింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ విదేశాల్లో చదువులకు వెళుతూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి. బీఎస్సీ నర్సింగ్ చేసేస్తారు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. బ్యాంక్ వాడు 10-25 లక్షల లోన్ ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. నెలకి 5-6 లక్షలు ఈరోజు యుఎస్ కానీ యూకేలో కానీ భలే డిమాండ్ ఉందండి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వీళ్ళకి లేదు కానీ నర్సింగ్ వాళ్ళకి ఎవరు గ్రీన్ కావాలంటే చెక్ చేసుకోండి, అక్కడ చదువుతున్న వాళ్ళని కూడా అడగండి. ఇంకా అడిషనల్గా క్వాలిఫికేషన్ కావాలంటే నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి ఉందండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కాదు నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అని మీకు డౌట్ ఉంది కదా, మన సచివాలయం గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంతో స్టార్ట్ చేస్తే ఇంకా రకరకాల హాస్పిటల్స్లో జిఎన్ఎంకి అవకాశాలు ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి టీచింగ్ హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల అవకాశాలు ఉంటాయి. ఇంకా నేను చెప్పానుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. 49,000 పైన బేసిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో జాయిన్ అయితే స్టార్టింగే 80,000 తీసుకోవచ్చు. ఆర్మీలో అయితే లెఫ్టినెంట్తో ఇచ్చేస్తున్నారు అన్నాం కదండి. జిఎన్ఎం వాళ్ళకి కానీ కొద్దిగా తక్కువ ఉంటుందండి, బేసిక్ చదువు కూడా తక్కువ కదా, 18,000 నుంచి 25,000 దాకా ఉంది. ఆ తర్వాత పిహెచ్డి వగైరా వెళితే చక్కగా టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా విదేశాలకు వెళ్ళాలి, స్థిరపడాలంటే మాత్రం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద పట్టు సాధించండి. ఐఎల్స్, డ్యూలింగో ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడే మొదలు పెట్టేసేయండి అంటాను. ఇక నేషనల్ లెవెల్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి అంటే ఎయిమ్స్ ఫస్ట్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక మనకి బీబీ నగర్, మంగళగిరి ఇలా ఉన్నాయి కదండి మనకు కూడా. ఆ తర్వాత క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఉంది, చండీగఢ్, మణిపాల్ అకాడమీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా బీఎస్సీ నర్సింగ్ వస్తే కనుక ఫస్ట్ చేయాలి అనుకుంటే ఇది చేసేయండి. అలాగే టైం అండి, టైం ఎక్కువ లేదు. తెలంగాణలో, ఆంధ్రాలో 2 చోట్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ 14, 17, 25 అంటే రకరకాల కోర్సులు ఉన్నాయి కదా, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ వీటికి ఉంది. అన్ని డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను, నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ ఇస్తాను, అలాగే లింక్స్ కూడా ఇస్తాను, అవి పట్టుకొని అప్లై చేసేసేయండి. సో మరి 24 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు కొన్ని కోర్సులకి,
కొన్ని కోర్సులకి 14ే లాస్ట్ డేట్ ఈ నెలే కొన్ని కోర్సులకి 17 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇమిడియట్ గా ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే మీరు నర్స్ అయిపోతే ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడొచ్చు ప్రాణాలను కాపాడొచ్చు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన కుటుంబాలను పోషించుకుంటూ మనల్ని పోషించుకోవచ్చు సో ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా గానీ ఫీల్ ఫ్రీ కామెంట్ లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం థాంక్యూ బై బై